హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎలక్ట్రానిక్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు తక్కువ టైంలో, అది కూడా మనం టీవీ చూస్తూ ఇంట్లోనే చేసుకోవచ్చు. సో వంటగదిలో ఆ హ్యాజల్స్ అవి లేకుండా సింపుల్గా మన ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని సరదాగా చేసుకునేలాగా నేను ఈరోజు చూపిస్తున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో 2.5 కప్స్ అంటే పావు ఉంటుంది కదండి, దాంతో 2.5 కప్స్ నేను తీసుకున్నాను రైస్, బాస్మతి రైస్. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక కప్పుకి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 1/2 hour నుంచి 1 hour వరకు మీ టైం అవైలబిలిటీ బట్టి సోక్ చేసుకోండి. దీనివల్ల బాస్మతి రైస్ బాగా విచ్చుకున్నలాగా వస్తుంది. చికెన్ ఇక్కడ నేను 1.5 kg తీసుకున్నాను. ఈ 1.5 kg బోన్, విత్ బోన్ అండ్ వితౌట్ బోన్ కూడా ఉంది. సో ఈ చికెన్ని పూర్తిగా వాష్ చేసుకొని శుభ్రంగా పెట్టుకోవాలి. దీంట్లో 2-3 spoons కారం వేసుకోండి, అండ్ అలాగే సాల్ట్, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. వేసుకొని దీని ఒక లెమన్, 1/2 lemon అయితే సరిపోతుంది. నేను ఇందులో కర్డ్ అది ఏమీ యాడ్ చేయట్లేదు. సో మ్యారినేట్కి ఒక 1/2 hour టైం అయితే సరిపోతుంది. అంటే మనం ప్రాసెస్ చేసేటప్పుడు తాలింపు అది పెట్టుకుంటాం కదా, ఆ టైం మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ టైం ఏం అవసరం లేదు. దీంట్లో 2-3 teaspoons అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంది మాత్రమే యూస్ చేసుకోండి. అలాగే 2 tablespoons ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. సో దీన్ని బాగా ఆ చికెన్కి పట్టేలాగా, ఇదంతా చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి. సో ప్రతి ముక్కకి కూడా ఈ మసాలా అంతా పడితే మనకి చికెన్ లోపల వరకు ఈ వెళ్తుంది. సో జ్యూసెస్ కూడా రిలీజ్ అవుతాయి బాగా. సో ఇది ఇలా శుభ్రంగా కలుపుకొని ఒక 1/2 hour వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు స్టార్ట్ చేద్దాము. నేను డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ కుక్కర్లోనే మొత్తం ప్రొసీజర్ అంతా చేసేస్తున్నాను. సో కుక్కర్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాక దీంట్లో ఆయిల్, 1/2 cup ఆయిల్ అంటే 4-5 tablespoons బిర్యానీ కాబట్టి రైస్ లూజ్గా రావడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో చికెన్ కూడా మనం ఇందులోనే కుక్ చేస్తాము. సో రెండింటికి ఇదే ఆయిల్ అన్నమాట, సపరేట్గా నేనేం కుక్ చేయను. సో దీంట్లో ముందు బిర్యానీ ఆకు ఒక 3-4 pieces యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. అలాగే చెక్క, ఒక 4-5 pieces చెక్క యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు పువ్వు ఒక 2 pieces, అలాగే లవంగాలు అండ్ ఇలాయచీ కూడా ఒక 4-5 pieces వరకు యాడ్ చేసుకోండి. సో ఇలా డైరెక్ట్గా మనం ఈ పీసెస్ ఇందులో స్టార్టింగ్లో ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఆ మసాలా ఘాట్ అంతా ఆయిల్లోకి దిగుతుంది. సో బిర్యానీలో ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. సో కొంచెం షాజీరా కూడా యాడ్ చేశాను ఇందులో. సో ఇవన్నీ కొంచెం రోస్ట్ అవ్వాలి. సో ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఉంటుంది కదా, దాన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఉంచుకోండి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి సరిపోతుంది. సో పచ్చిమిర్చి కూడా దాని, ఇప్పుడు పెద్ద పచ్చిమిరపకాయలు ఉన్నాయనుకోండి దాంట్లో ఎక్కువ కారం ఉండదు కాబట్టి అవి ఎక్కువ వేసుకోవచ్చు. అదే చిన్న పచ్చిమిర్చి అయితే కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి లిడ్ క్లోజ్ చేసేసి ఉంచేసేయండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి. సో కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు దీన్ని కొంచెం ఫ్రై చేసుకోండి. సో ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి అండ్ లిడ్ క్లోజ్ చేసేస్తే కొంచెం తొందరగా ఆవిరికి మగ్గుతాయి. మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ అది మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగు పట్టేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో మీకు స్టీమ్ అయితే కొంచెం బయటికి వస్తూనే ఉంటుంది. సో ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం కర్రీలో యాడ్ చేసుకున్నాము, ఇది రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం ఒక 2-3 spoons యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను చిన్న స్పూన్ యూస్ చేశాను ఇక్కడ. ఇది అడుగు అంటుకోకుండా రెగ్యులర్గా కలుపుతూ ఉండాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అలాగే హీట్ కూడా తగ్గిపోకుండా మీ ఎలక్ట్రానిక్ కుక్కర్ ఏదైతే ఉందో అది కుకింగ్ దాంట్లోనే ఉండేలా చూసుకోండి. దీంట్లో 2 options ఉంటాయి, కుకింగ్ అండ్ హీట్ ఆప్షన్ అనమాట. అంటే జస్ట్ వార్మ్ చేసుకోవడానికి కూడా యూస్ అవుతుంది, అలాగే కుక్ చేసుకోవడానికి కూడా యూస్ అవుతుంది. సో ఇందులో
త్రీ టు ఫోర్ టమాటాస్ కొంచెం పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేశాను. బిర్యానీకి కర్రీకి తగ్గట్టుగా సాల్ట్ అండ్ గరం మసాలా యాడ్ చేసుకోండి. గరం మసాలా నేను ఇది ఇంట్లో రెడీ చేసుకుందండి, ఫ్రెష్గా రెడీ చేసింది. ఇదేంటంటే ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. నేను రెండు పావులన్నర తీసుకున్నాను కదా రైస్, దానికి ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసి కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలి. టమాటా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు దీన్ని కలుపుతూ ఉండండి. సో చూస్తున్నారు కదా, టమాటా కొంచెం బాగా మగ్గిపోయింది అండ్ ఆయిల్ కూడా బయటికి రిలీజ్ అవుతుంది. సో ఇలా ఆయిల్ పైకి వచ్చేసిందంటే ఆల్మోస్ట్ మనకి మసాలా ఫ్రై అయిపోయింది. దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. సో ఆ మసాలా అండ్ చికెన్ బాగా కలిసిపోవాలి. సో పూర్తిగా కలిపేసి దీని లిడ్ పెట్టేసి కాసేపు కుక్ కావనివ్వాలి. మధ్యలో ఇలా బాగా ఫ్రై చేయండి. మసాలా అది బాగా పీసెస్ కూడా పడుతుంది. సో బాగా కలిపేసి లిడ్ క్లోజ్ చేసేసి కాసేపు కుక్ అవనివ్వాలి. మధ్యలో ఒకసారి ఓపెన్ చేసుకుంటూ ఆ చికెన్ పూర్తిగా కుక్ కావాల్సిన అవసరం లేదు, ఒక 60-70% కుక్ అయితే సరిపోతుంది. చూసారా గ్రేవీ అంతా బాగా రిలీజ్ అయింది కదా. సో ఈ గ్రేవీ క్వాంటిటీ చూసుకొని మీరు రైస్లోకి యాడ్ చేసుకునే వాటర్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనం ఒక కప్ రైస్కి 1.5 కప్ వాటర్ అనుకున్నాం కదా, ఆల్రెడీ ఇందులో కాస్త వాటర్ ఉంది కాబట్టి ఆ 1/2 కప్ వాటర్ పక్కన పెట్టేసి మిగతా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే రైస్ కొంచెం మెత్తగా వచ్చేస్తుంది. సో రైస్ నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను వితౌట్ వాటర్. సో ఇప్పుడు ఆ వాటర్ కూడా రిమైనింగ్ వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. సో మనం నానబెట్టినప్పుడే మెజర్మెంట్ తీసుకొని నానబెట్టాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది యాడ్ చేసుకోవడానికి. సో ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ మసాలాలు అన్నీ సరిపోయా లేదో చెక్ చేసుకొని పైన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. సో లిడ్ క్లోజ్ చేసేసి దాన్ని కుక్ మోడ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. మధ్యలో తీసి కలుపుకుంటూ ఉంటే మనకు అడుగు పట్టకుండా ఉంటుంది. సో ఆ వాటర్ ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. మధ్యలో ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ చూడండి, 10-15 మినిట్స్కి మీకు ఇలా వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఓన్లీ రైస్ మాత్రమే కనిపిస్తుంది. ఒకసారి మీరు లోపల వరకు ఇలా చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది రైస్ ఉడికిందా లేదా అనేది. సో వాటర్ ఎక్కడ మనకి కనిపించట్లేదు కాబట్టి సో ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది అండ్ ఇది వేడివేడిగా సర్వ్ చేయడానికి రెడీగా ఉంది. దీంతోపాటు మీరు రైతా కానీ లేదంటే ముస్లిం స్పెషల్ కట్టా కానీ రెడీ చేసుకొని దీంతోపాటు సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, మీకు ఈజీగా చేసుకునే బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇంట్లో అందరితో కలిపి చేసుకోవచ్చు, అందరితో కలిపి తినొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.